అప్పట్లో ఊళ్ళలోకి పిట్టల దొరలు వచ్చేవాళ్ళు. టాటా కంపెనీ కొంటానని, బిర్లతో బీరలు నడుస్తున్నాయని, వందలాది ఓడలున్నాయని, సొంత రైళ్లున్నాయని చెప్పి ప్రజల్ని నవ్వించి భిక్ష తీసుకుని వెళ్లేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాల్లో సైతం పవన్ కళ్యాణ్ అచ్చం అలాంటి డైలాగులు వేస్తూ చివరికి రాజకీయ జోకర్గా మారిపోయారు. తానొక కెరటాన్నని, తాను ఎవరికీ సలాం చెయ్యనని, తానొక శిఖరాన్నని, ఎవరికీ తల వంచనని చెప్తూ తనకు తాను భారీగా ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. దానికి తోడు పోరాటానికి స్ఫూర్తి ప్రదాత అంటూ చెగువేరాను, భగత్ సింగ్ను సైతం గుర్తు చేసేవారు. తన ప్రచారం కోసం వారాహి అంటూ ఒక భారీ వాహనాన్ని సిద్ధం చేశారు. దానికోసం కూడా భారీగా ప్రచారం చేశారు. ఇక జనసేన కోసం ఏర్పాటు చేసిన సోషల్ మీడియా విభాగం శతఘ్ని సైతం విపరీతంగా ఆయన్ను ఎలివేట్ చేస్తూ ఉండేది. ఇంకా సీఎం వైఎస్ జగన్ను పట్టుకుని, ఏ జగన్ నువ్వెంత, నీ బతుకెంత అంటూ ఊగిపోయిన సన్నివేశం ఇంకా ప్రజల కళ్ల ముందు ఉంది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి సీనియర్ ఎమ్మెల్యేలను గుడ్డలుడదీసి కొడతాను అంటూ చేసిన కామెంట్లు సైతం అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. అవన్నీ ముగిశాక ఇప్పుడు తాజాగా సీట్ల పంపిణీ సందర్భంలో పవన్ అసలు సత్తా తేలింది. కేవలం 24 ఎమ్మెల్యే సీట్లు ఆయన మొహాన పడేయడం ద్వారా చంద్రబాబు పవన్ బలాన్ని, ఆయన విలువను చెప్పకనే చెప్పారు. బాబు అరెస్ట్ అయిన సందర్భంగా పవన్ వెళ్లి పరామర్శించి రావడం, ఆ తర్వాత ఆయన రోడ్ల మీద దొర్లేసిన దృశ్యాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రజలు, జన సైనికులు ఇప్పుడు పవన్ కు దక్కిన సీట్లు చూసి, థూ థూ, దీనికోసమే నన్ను ఎంత ఊడిగం చేసింది, ఇదేనా నీకు బాబు ఇచ్చిన విలువ అని అవహేళన చేస్తున్నారు. పవన్ కన్నా తెలంగాణలో పోటీ చేసిన బర్రెలెక్క నయం కదా దమ్ముతో పోరాడింది, నీలాగా ఎవరి కాళ్ళ దగ్గర కూర్చోలేదు, నువ్వా నాయకుడివి, నిన్ను మేము నమ్ముకోవాలా అంటూ పవన్ మీద సెటైర్లు పంచులు పేలుస్తున్నారు. నువ్విచ్చిన ఎలివేషన్లకు, నీకు దక్కిన సీట్లకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నల వర్షం కురుస్తోంది. నీ బానిస బుద్ధి పుణ్యాన మొత్తం కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టేశావు అంటూ కాపు యువత ఆవేశంతో ఊగిపోతోంది.